ఇప్పుడు మనం పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ గురించి చూద్దాం. చూడండి చూడండి, కన్ఫ్యూజ్ పడద్దు. పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ వి యూజ్ ప్లస్ ప్లస్ ఆఫ్టర్ ద వేరియబుల్ ఆర్ వాల్యూ అన్నమాట. అంటే వేరియబుల్ తర్వాత లేదా వాల్యూ తర్వాత ప్లస్ ప్లస్ అనేది ఉపయోగిస్తాం. సింటాక్స్ చూడండి, వేరియబుల్ ప్లస్ ప్లస్. ఓకే, సో 5++ అని ఉంది. మరి ఏంటి దీనికి అర్థం? 5++ అంటే ఏంటి ఇక్కడ అంటే 5+1 అని అర్థం అన్నమాట. 5+1 అంటే 6. ఓకే, 6. 5++ కూడా 6 ప్లస్ ప్లస్ 5 కూడా 6 అర్థమైంది కదా. సో ఇది అన్నమాట. చూడండి ఇక్కడ వాయిడ్ మెయిన్, ఇక్కడ చూడండి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ టైప్ అనేది వాయిడ్ మెయిన్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ 5 ఇక్కడ ఇనిషియలైజేషన్ చేశాను. సో ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను ఆ ఏని. ఓకే, సో అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ చూడండి. అవుట్పుట్ కాస్త ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడికి వచ్చేయాలకు మనకి ఇక్కడ కంపైలర్ ఈ విధంగా వెళ్తుందన్నమాట. అది మెయిన్ ఫంక్షన్ నుంచి ఒక్కొక్క స్టెప్ వెళ్తుంది కాబట్టి ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ 5 అంటేనే ఇక్కడ మనకు ఈ విధంగా ఇనిషియలైజేషన్ చేసావు కాబట్టి ఏ అనే పేరుతో ఇక్కడ మెమోరీ అలికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అందులో వాల్యూ వచ్చేసి 5 × టైప్. ఓకే, ఇప్పుడు ఏ ప్రింట్ చేసాం కాబట్టి 5 అనేది వస్తుంది. ఏ ప్లస్ ప్లస్ అన్నాము అంటే ఏలో ఎంత ఉందంటే 5 ఉంది. 5++ అంటే 5+1, 5+1 అంటే 6 అవుతుంది. కాబట్టి ఏలో అప్పుడు 6 కాస్త ఏలో వెళ్ళి స్టోర్ అవుతుంది అన్నమాట. నువ్వు ఏదైతే చేసింటావో, ఏ వేరియబుల్ అయితే ఇంక్రిమెంట్ చేసింటావో, ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఏ వేరియబుల్ అయితే ఇక్కడ ఇచ్చింటావో అందులో పోయి స్టోర్ అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా. సో ఏ ప్లస్ ప్లస్ అంటే 6 కదా, 6 ఏలో వెళ్ళి 6 స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇక్కడ 5 కొట్టేసిన తర్వాత 6 అనేది స్టోర్ అవుతుంది అనమాట. 5 ఉండదు, ఇక 6 ఉంటుంది అనమాట ఏలో. ఇక్కడికి వచ్చేయాలి కంపైలర్ అనేది. ఓకేనా, ఇక్కడ వరకు 5 ఉంటుంది దీని ప్రకారంగా. ఇక్కడికి వచ్చేయాలకు చేంజ్ అయిపోతుంది ఏ అనేది కదా. ఇప్పుడు ఏని ప్రింట్ చేసే ట్రై చేద్దాం. స్లాష్ అని అంటేనే న్యూ లైన్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఉండేది కాస్త కంపైలర్ అంటే కర్సర్ అనేది ఇక్కడ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది, స్లాష్ అని ఇచ్చావు కాబట్టి. ఇక్కడ ఏని ప్రింట్ చేస్తున్నావు, ఏలో ఎంత ఉన్నట్టు ఇప్పుడు మనకు 6 ఉన్నట్టు. అర్థమైంది కదా. సో 6 ఉన్నట్టు చూడండి, 6 అనేది ఇక్కడ అవుట్పుట్ అవుతుంది అన్నమాట దీనికి. ఇప్పుడు టైప్ 2 చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంతోనే ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ మధ్య డిఫరెన్స్ ఏంటనేది తెలిసిపోతుంది అన్నమాట. చూడండి, వాయిడ్ మెయిన్ ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ 5 ఎక్స్ కూడా ఇచ్చాను ఇక్కడ మనకి. ఏ ఈజ్ ఈక్వల్ 5 అంటే ఈ విధంగా మనకు అయితే అయిపోతుంది. ఓకే, మెమొరీ అనేది ఇప్పుడు ఎక్స్కి ఇంకా ఏమీ ఉండదు. సో ఏం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నావు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఏలో ఎంత ఉందంటే 5 ఉంది కాబట్టి 5 అయితే ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అసైన్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఏంటి చెప్తున్నాం అన్నమాట. ఈక్వల్ టు చేస్తున్నాం, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్లో ఎంత ఉండాలంటున్నాం. ఈక్వల్ టు అన్నావు కాబట్టి ఎక్స్ అనే నియమంతో ఇక్కడ మెమొరీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా. సో ఏ ప్లస్ ప్లస్ మనకి తెలిసి ఏ ప్లస్ ప్లస్ అంటే ఏంటి ఇక్కడ 5 ఎంత ఉంది. 5+5 ఇక్కడ ఏ ఎంత ఉందంటే 5 ఉంది. 5++ ఉంది కాబట్టి 5+1 అని అర్థం అనమాట. 6 ఆ 6 వెళ్ళి ఏలోనే స్టోర్ అవుతుంది. ఓకే, ఏలో ఎంత ఉన్నట్టు ఇప్పుడు 6 ఉన్నట్టు అంటే 6 ఉన్నట్టు. ఓకే, ఈ 6 ఉంది బాగానే ఉంది. మళ్ళీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 కదా అంటే కుదరదు అనమాట. అలాగా కుదరదు ఇక్కడ. ఎందుకు కుదరదు అంటే ఇక్కడ నేను ఏం చెప్పాను స్టార్టింగ్లో, మీకు స్టార్టింగ్ పాయింట్ గుర్తుందా? స్టార్టింగ్లో ఏం చెప్పాను, యూనరీ ఆపరేటర్ అనేది 1 ఆపరాండ్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఇక్కడ చెప్పాను. ఓకే, సో బేస్డ్ ఆన్ ఆపరాండ్స్ బేస్ చేసుకొని ఇక్కడ మన క్లాసిఫికేషన్ అనేది జరగడం జరిగింది కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఆపరాండ్కి విలువ ఇవ్వాలన్నమాట. ఆపరేటర్ కాదు ఇక్కడ, ఆపరేటర్ కాదు, ఆపరేటర్కి కాదు, ఆపరేటర్కి కాదు విలువ ఇవ్వాల్సిండేది. ఆపరాండ్కి విలువ ఇవ్వాలి. ఆపరాండ్ బేస్ చేసుకునే మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆపరేటర్ జరిగిండేది. కాబట్టి ముందుగా ఏలో ఇప్పుడు ఇదంతా మర్చిపోండి. ఓకే, సో ముందుగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అని ఉంది. ముందుగానే ఇక్కడ ఆపరేండ్ అనేది వచ్చేసింది, వేరియబుల్ అనేది స్టార్టింగ్లో ఉంది, తర్వాత ఆపరేటర్ అనేది ఉంది. ఏలో ఎంత ఉంది, ఏలో ఎంత ఉందంటే ఇంతకుముందు ఇక్కడికి రాకముందు కంపైలర్ ఇక్కడికి రాకముందు ఏలో ఎంత ఉందంటే 5 ఉండే కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అయిపోతుంది అన్నమాట. అర్థమైందే. సో తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అయిన తర్వాత మళ్ళీ ఏ ప్లస్ ప్లస్ ఉంది. అంటే ఏ అంటే ఎంత ఇది మామూలుగా 5 ఉంది. 5
ప్లస్ ప్లస్ అంటే 5 ప్లస్ 1 అంటే 6 అనేది ఏలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, ఆ విధంగా అప్పుడు ఎక్స్లో ఎంత ఉన్నట్టు అంటే 5 ఉన్నట్టు. అంటే ఇక దీనికి అవుట్పుట్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత 5 ప్రింట్ అవుతుంది. ఇక్కడ వరకు ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అన్నాడు కాబట్టి ముందు ఆపరేండ్ విలువ ఇవ్వాలి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏ అన్నట్టు అనమాట. ఆపరేటర్ తర్వాత ఉంది, ఓకే, ఆపరేండ్ తర్వాత ఉంది కాబట్టి ముందుగా ఆపరేండ్నే బేస్ చేసుకొని క్లాసిఫై చేయడం జరిగింది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనేది కరెక్ట్ అనమాట. అంటే ఎక్స్లో ఎంత స్టోర్ అవుతుందంటే ఏ యొక్క వాల్యూ అయితే స్టోర్ అవుతుంది, అంటే 5 స్టోర్ అవుతుంది ఎక్స్లో. తర్వాత ఏం చేసామంటే ఏ ప్లస్ ప్లస్ అని కాబట్టి ఏ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ఈ టోటల్గా తీసుకుంటుంది అనమాట. ఇక్కడ 5 ఉంది, 5 ప్లస్ 1 అంటే ఎంత, 6 అనేది మళ్ళీ ఏలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఏలో ఎంత ఉన్నట్టు, 6 ఉన్నట్టు అప్పుడు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ప్రింట్ చేయమంటే ఏమవుతుందంటే 6 అవుతుంది అనమాట. ఓకే, 6 ప్రింట్ చేస్తుంది. తర్వాత ఎక్స్ని ప్రింట్ చేయమంటే ఎక్స్లో ఎంత ఉన్నట్టు, 5 ఉన్నట్టు కాబట్టి 5 ప్రింట్ చేస్తుంది. 5 6 5 5 6 5 అనేది అవుట్పుట్ అవుతుంది. అర్థమైందా, ఇది చాలా బాగుంది కదా ఇది. సో ఇప్పుడు వెనకలి వెళ్దాం చూడండి. ఇప్పుడు మనకు ప్రీ ఇంక్రిమెంట్ దగ్గర వెళ్ళినట్టయితే ఇప్పుడు చూడండి, టైప్ 2 చూడండి. టైప్ 2నే వెరీ వెరీ ఇంపార్టెంట్. అసైన్ చేసేటప్పుడే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకు. ఓకేనా, చూడండి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ ఉంది. ఆపరేండ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఆపరేండ్ అనేది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ప్లస్ ఏ తీసుకున్నప్పుడు ఆపరేండ్ అనేది ఇక్కడ ఉంది, ఆపరేటర్ తర్వాత ఆపరేండ్ ఉంది కాబట్టి ఆపరేండ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఇక్కడ ఆపరేటర్తో సహా చేయాలన్నమాట. ఆపరేషన్ మొత్తం అనేది దీనికి ఎక్స్ అనేది అసైన్ చేయాల్సి ఉంటుంది, అంటే ఈక్వల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అర్థమైంది కదా, ఎందుకంటే ఆపరేండ్ ఇక్కడ ఈ లాస్ట్ ఉంది కాబట్టి. ప్లస్ ప్లస్ ఏ అంటే ఇక్కడ ప్లస్ అంటే ఏంటి, ఇక్కడ 1 ప్లస్ ఏ ఎంతంటే 5 6. ఓకే, టోటల్ ఆపరేండ్ వరకు వెళ్తుంది అనమాట. ఆపరేండ్ వరకు వెళ్ళి ఆపరేండ్లో 6 ఉంది కాబట్టి 6 అనేది ఎక్స్ కి అసైన్ చేస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అని అవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ. అర్థమైందే, అంటే ఇక్కడ ఏంటి, ప్లస్ ప్లస్ ఏ అంటే ఏని కూడా మనకు అప్డేట్ చేస్తుంది అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చింటే ప్లస్ ప్లస్ ఏ అంటే 1 ప్లస్ 5 అని అర్థం. అంటే 6 6 6 వెళ్ళి ఏలోకి వెళ్తుంది అనమాట. ఏని అప్డేట్ చేస్తుంది. అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ అసైన్ కూడా చేసాం కాబట్టి మనకు ఆపరేండ్ బేస్ చేసుకొని ఇక్కడ మనకు అసైన్ ఎలా అవుతుందని చూసుకోవాలన్నమాట. ముందుగానే ప్లస్ ప్లస్ ఏ ఉంటే ఆపరేండ్ వరకు వెళ్తుంది, ఈ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేసేసి అసైన్ అయిపోతుంది అనమాట. టోటల్ ఆపరేషన్ మొత్తం అసైన్ అయిపోతుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ ప్లస్ వచ్చింది, ఆపరేండ్ ఫస్ట్లోనే అసైన్ అయిపోతుంది. తర్వాత ఏ ప్లస్ ప్లస్ చేసాం కాబట్టి అప్పుడు ఏన్ అనేది అప్డేట్ చేస్తుంది అనమాట. ఏ ప్లస్ ప్లస్తో అప్డేట్ చేస్తుంది. అర్థమైందా, సో 5 ఉంది కాబట్టి 5 ప్లస్ 1 అంటే 6 6 అనేది ఇక్కడ మనకు ఏలో అప్డేట్ అయిపోతుంది ఆల్రెడీ. ఇక్కడ వరకు కంపైలర్ వస్తే తర్వాత ఏ ప్రింట్ చేస్తే అప్పుడు మనకు ఒరిజినల్గా ఇక్కడ మనకు ఇంక్రిమెంట్ చేసింది అది వచ్చేస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇకపోతే ఇది చూడండి, ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ ఆర్ సేమ్ అనమాట. రెండు సేమే. ఇది సేమ్, టైప్ 1 సేమ్ ఇందులో, ఇందులో టైప్ 1 కూడా సేమే. ఇక్కడ అసైన్ చేసేటప్పుడు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఏ ఆపరేండ్ ఫస్ట్ వస్తే అదే అసైన్ అయిపోతుంది వెంటనే. ఓకే, ప్లస్ ప్లస్ ఏ వస్తే ఏమవుతుంది, ప్లస్ ప్లస్ ఏ వస్తే అంత ఆపరేషన్ అంతా అసైన్ అవుతుంది అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అనేది. ఓకే, ఇది అంతే. ఓకే, ఇది ఓకే ఇంక్రిమెంట్ వాల్యూ బై 1 ఓన్లీ. ఓకే, ఒక్కటే మటుకే ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ. ఓకే, ఇది అన్నమాట అంతే. ఇప్పుడు ఇది చూద్దాం, డిక్రిమెంట్ ఆపరేటర్.